వెల్కమ్ టు బీవీఆర్టీవీనేస్. ఈరోజు మనం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెందిన ఖానపూర్ మండలకు ఆనుకొని రంగపూర్ గ్రామం ఉంది. ఈ గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి కందిక నరేష్ గారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నాము. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చిన బీవీఆర్ మీకు, మీ యజమానికి ధన్యవాదాలు. ఓకే సార్, గత 4 సంవత్సరాలు 2 నెలలు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? ఎలాంటి అభివృద్ధి పనులు అంటే, మనకు సీసీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు చేసినాం. మా విలేజ్లో ఇప్పుడు 70% సీసీ రోడ్లు పూర్తయినాయి. శ్మశాన వాటిక పూర్తి చేసినాం. డంపింగ్ యార్డు మళ్ళీ నర్సరీకి వచ్చి విలేజ్ పార్క్ అని ఏర్పాటు చేసుకున్నాం. అందులో మొక్కలు నాటడం, నర్సరీకి ఏర్పాటు చేసినాం. ఇలాంటి పనులు మా విలేజ్లో అయినా. ఇంకా కొన్ని సీసీ రోడ్లు, ఇంకొక 30% సీసీ రోడ్లు ఉన్నాయి. ఓకే సార్, ఇంకా 8 నెలలు ఉన్నాయి కదా సార్, ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు? సీసీ రోడ్లు చేయాలనుకుంటున్నామండి. సీసీ రోడ్లు ఇంకా 30% సీసీ రోడ్లు ఉన్నాయి. సీసీ రోడ్లు పూర్తి చేయాలనేది నా ఒక లక్ష్యం. ఈ సర్పంచ్ పీరియడ్లో పూర్తిగా 100% సీసీ రోడ్లు పూర్తి కావాలనేది నా యొక్క లక్ష్యం. సైడ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు కావాలనే ఉద్దేశంగా నేను ఈ 8 నెలల్లో ఇంత సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు పూర్తి చేస్తానని నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఓకే సార్, మీ పాలకవర్గం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా పాలకవర్గం అంతా మంచిగానే ఉంటారండి, అందరూ అందుబాటులోనే, అందరూ అభివృద్ధి పనులకు సహకరించుకుంటూనే మంచి ఐక్యత భావంతోనే పనిచేస్తారండి. మా కాడ 8 మంది వార్డు సభ్యులు పాలకవర్గానికి చెందిన, అందరూ ఏకీభవిస్తారు. అందులో వీళ్ళు వాళ్ళనే కాకుండా ఐక్యత భావంతోనే పనిచేస్తారండి ఊరు అభివృద్ధి పనుల కోసం. ఓకే సార్, మీ కోటేజ్ గెలిపించిన ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఓటేసి గెలిపించిన ప్రజలకు పూర్తిగా నేనైతే ఓట్ల నాడు ఏ రూపకంగానైతే ఉన్నానో అదే రూపకంగా అభివృద్ధి పనులతో పక్కా ముందడుగేసుకుంటూ పోతా లక్ష్యమే నా ఉద్దేశం. తప్ప నేను ఏదో ఇట్లా అట్లా అని కాదు, సీసీ రోడ్లు ఖచ్చితంగా పూర్తి చేసి అన్ని కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా అందరూ పలానా పిరియల్లా, పలానా సర్పంచ్ పలానా ఏరియాకు పనిచేసిండు అనే పేరు ప్రఖ్యాతలు పక్క వస్తాయని నమ్ముతున్నా. 100% చేద్దామనే నా ఆలోచన ఉన్నది. ఓకే సార్, మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? గ్రామంలో పెద్దగా సమస్యలు అంటే ఏముండవండి. మా విలేజ్ చిన్నది, విస్తీర్ణం పెద్దది, కానీ జనాభా వచ్చి చిన్నది. మొత్తం 254 కుటుంబాలే పెద్ద కుటుంబాలు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరికైనా ఏమైనా చెప్పుకుంటారా మా ఛానల్ ద్వారా? ఏం చెప్పుకోవడం అంటూ ఏం లేదండి. ఇక మాకు పూర్తిగా గవర్నమెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్తో అన్ని పక్కా పనులు 70% వరకు పూర్తి అయినాయి. నర్సరీ కానీ, మొక్కలకు సంబంధించిన వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకొక 30% మాత్రం సీసీ రోడ్లు కొన్ని ఉన్నాయి. ఆ సీసీ రోడ్లో పక్క ఈ 8 నెలల్లో పూర్తి చేస్తామని మాకు గౌరవ ఎమ్మెల్యే గారి చేత పక్క హామీలు ఇవ్వడం జరిగింది. మా నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు పక్క హామీలు ఇవ్వడం జరిగింది. ఈ పీరియడ్లో పక్క మేము 100% సీసీ రోడ్లు చేస్తామని, అభివృద్ధి పనులు చేస్తామని మా హృదయపూర్వకంగా చెప్తున్నాం. సో ఇదండి గ్రామ సర్పంచ్తో ఇంటర్వ్యూ.